సరే పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫైట్ అయ్యే వరకు విగ్రహాలు తీసే వరకు మీరు మీ ఫైట్ చేస్తూనే ఉన్నారు మీరు ఎప్పుడు సింగిల్గానే వెళ్తూ ఉంటారు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు మీకు ఎటువంటి థ్రెటనింగ్స్ ఉండవండి పోతే పోతామండి థ్రెటనింగ్ ఎందుకు లేదు ఫుల్ థ్రెట్ ఉంది నాకు థ్రెట్ ఉంది నాకు మొన్న రెండు టైర్లు నావి మీకు తెలీదు నా కారులో నేను ఎటు అంటే రెండు టైర్లు కోసేసి ఉన్నాయి కారు వెళ్తుంటే బరెస్ట్ అయిపోయింది కొత్త కారు కొత్త కారు ఇప్పుడు చూసారు మీరు కొత్త కారు కొత్తగా అక్కడ టైర్లు పోతాయండి మీరు చెప్పండి హిస్టరీలో అక్కడ చూడలేదు కొన్న వన్ మంత్ టూ మంత్స్ కూడా కాలేదు టూ మంత్స్ లో రెండు వైపులా బబుల్స్ కా రాలేదు ఏం రాలేదు కట్ వాళ్ళు చెప్పారు అంటే కట్ అయిపోయి పగిలిపోయి టైర్స్ అంటే ఎవరు చేశారంటే ఏం చెప్తావు మాకు అక్కడ ఏదో ఎక్కడో చేసి ఉంటారు ఎవరు చేశారని మనం అంత ఆలోచిస్తామా కాకపోతే మా లక్క ఏంటంటే పెద్ద రోడ్లు వెళ్తున్నప్పుడు స్పీడ్ గా హైవేలు వెళ్తున్నప్పుడు మిడ్ నైట్ లో బరస్ట్ అయిపోవాల్సింది అది మేము ఎవరో అక్కడ గుడి దగ్గర ఏదో ప్రాబ్లం ఏంటంటే అక్కడికి ఆ హిందుత్వాదులు అందరం నైట్ పదకొండున్నర పన్నెండు గంటలకు వస్తున్నాం కోకాపేట దాటి ఇటువైపు వస్తున్నాము ఈ సందులో ఇట్లా మేము వస్తున్నప్పుడు కచ్చారోడ్లోకి వచ్చాక ఒక గొంతు వచ్చింది ఆ గొంతు తర్వాత చిన్నగా దిగుతున్నప్పుడు అది కొంచెం సౌండ్ తగ్గిపోయింది తెలిసిపోద్ది మా కార్లో ఏదో తేడా వచ్చిందని చెప్పి టప్ అని పేలితే ఏదో సౌండ్ అని చూస్తే ఇటువైపు అది ఎలా అంటే ఈ రెండు టైర్లు పగిలితే ఇది పల్టీ కొట్టేస్తాయి రెండు మీకు అర్థమైంది కదా రెండు టైర్లు ఇటు ఇది ఇటు నుంచి పల్టీకూడదు పల్టీ కొడితే ఏమవుతుంది డీజిల్ ఇట్టే ఉంది ట్యాంక్ పేద పడితే ఆ వేడికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు కింద ఉంటాం మనం బైక్ వచ్చేంత అంత టైం ఉందో లేదు తెలియదు ఏమవుతుందో తెలియదు ఊహించుకోలేము అలాంటి పెద్ద పెద్దవన్నీ జరగలేదు మొన్న జరిగింది అంటే నాకు థ్రెట్ లేదని నేను అనట్లేదు థ్రెట్ ఉంది యాక్చువల్లీ నా ధైర్యం ఏంటంటే ఈ రోజుకి మనుషులు ఏమి మనుషులేముండిపోం టైం వస్తే వెళ్ళిపోతాం నా టైం వచ్చినంతవరకు నేను ఇక్కడే ఉంటాను టైం వచ్చింది అనుకోండి నిజంగా నా మీద అంత గ్రడ్జి పెట్టుకొని నన్ను ఏదో చేయాలనుకున్నారు అనుకోండి దానికి నేను ఆపలేను సరే చేయలేదు మీరు ఇంత శ్రీకృష్ణుడి మీద ఎంత పోరాడుతున్నారు ఆయన మీకు ఇష్టం అటువంటిప్పుడు మీ వెనకాల మీరు భారతీయ జనతా పార్టీ బీజేపీనే టీడీపీ ప్రత్యక్షంగా కరెక్ట్గా అనిపిస్తే టీడీపీ మీద పోరాటం జరుగుతుంది మీద టీడీపీ మీద ఇప్పుడు మీ ఎన్టీఆర్ టీడీపీ వాళ్లే కదా లేదండి ఎవరు రాట్లేదు కదా మీరు టీడీపీ ఎందుకు ఎందుకంటారు టీడీపీకి సంబంధం లేదు ఇందులో టీడీపీ టీడీపీ అసలు వస్తే ఈ పాటికి వేరుగా ఉంటుంది సార్ ఫైట్ మీకు అర్థమే ఉండాలి ఈ టీడీపీకి ఏం లేదు ఇందులో చో రాజకీయం ఖమ్మం రాజకీయం జరుగుతుంది ఖమ్మంలో బయట బయట ఉంటుంది బయట ఎవరు టీడీపీ వాళ్ళు ఏమండి బాధ ఉన్న వాళ్ళు అందరూ లోపల ఉన్న వాళ్ళు అనుకుంటారు మనం ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వరు కొంతమంది కన్విన్స్ అవుతారు దానికి మనం బాధ్యులం కాము మన ఫైట్ మనం చేయాలండి రైట్ ఫైట్ ఇప్పుడు నేను అదే చెప్పాను నన్ను ఏం జరిగినా నేను సర్వం కృష్ణార్పణం అంటున్నాను నాకు జరిగినా పర్లేదు జరగకపోయినా పర్లేదు ఏదైనా సిద్ధం అవసరమైతే నాకు దేవుడి కోసం నేను ఏమైనా రెడీ అని చెప్పాను ఫస్ట్ చెప్పాను ఇప్పుడు అదే ఉన్నా బయట కూడా ఏం లేదండి టీడీపీ వాళ్ళు అసలు ఏం మాట్లాడడం లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తుంది రాంగ్ అని లేకపోతే వాటికి ఎప్పుడు నా మీద దాడికి వస్తారు మీరు అన్నట్టు లేదండి రాజకీయ పరంగా ఖమ్మం జుర్లా చుట్టూ తిరుగుతుంది రాజకీయం కానీ బయట లేదు ఏమో మరి మేబీ బయట కూడా వాళ్ళందరికీ చెప్పి ఆయనకి దైవత్వాన్ని ఆపిద్దామని ఆపాదిద్దామని చెప్పేసి చాలా ప్రదేశాలు కృష్ణ రూపంలో పెట్టారు అమెరికాలో కూడా పెట్టారు కృష్ణ రూపంలో సో ఇవన్నీ కూడా ఎవరు చెప్తే చేస్తుంటారు వాళ్ళు గెలవడం అంటే నేనా నేను ఎమ్మెల్యే ఈ కేసులో ఈ కేసులో మీరు గెలుస్తారంటే ఏ గెలుస్తారంట ఎందుకంటే బయట చాలా మంది నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్ అందుకే అడిగా ఈ కేసులో గెలుస్తాను నేను కాదని గెలిచేది కృష్ణయ్య గెలుస్తాడు కృష్ణయ్య గెలిస్తే నేను గెలిచినట్టు కృష్ణుడు రియల్ రియల్ కృష్ణుడు వర్సెస్ రియల్ కృష్ణుడు అంతే రియల్ కృష్ణుడు వర్సెస్ రియల్ కృష్ణుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పటిదాకా రియల్ కృష్ణుడు రెండుసార్లు గెలిచాడు ఎక్కడండి అదే కదా స్టే రెండు సార్లు గెలిస్తే మరి మమ్మల్ని గెలిపించినట్టుగా అది ఆపేరు కదండి అది ఆగింది కదా అంత పెద్ద ఇష్యూ ఇరవై ఎనిమిది కొన్ని వందల మంది ప్రజల మంచి అవ్వాల్సింది ఆయన అచేతనంగా పడున్నాడు అక్కడ ఆ విగ్రహంతో రియల్ కృష్ణుడు అలా పడున్నాడు ఆయన అలా పడు నాకు బాధ అనిపించింది ఒక భక్తురాలుగా ఒక అభిమానిగా ఆయనకి నేను భక్తురాలనే తెర మీద నాకు పిచ్చి ఆయనంటే నిజంగా అన్ని సినిమాలు చూసాను ఆయన నేను అసలు ఆయన పాటలు పాడుతూ అసలు పిచ్చండి బాబు మా ఇంట్లో అందరికి అదే నేను ఒక్కదాని కదా మా ఇంట్లో ఇంటిలో అదే పెయిన్ వచ్చింది మన ఇష్టమైన వాళ్ళతో మనకు నచ్చిన వాళ్ళతో ఫైట్ చేయాలంటే అలాంటి వాళ్ళు గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది పెయిన్ అదే నా పరిస్థితి మనము మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అయ్యయ్యో ఈరోజు తప్పలేదు అక్కడ ఆయన కాకుండా ఎవరు నేను బయట చేస్తాను ఈవెన్ ఏ ఏ హీరో నేను బయట చేస్తాను ఎందుకంటే నా ఫైట్లో కాజ్ ఉంది ఎన్టీఆర్ గారు ఉన్నారు నా కర్మగాలి అంతేగాని వేరే ఎవరున్నా సరే నేను బయట అంటే అంటే మీకు ఇష్టం లేదు అందరూ ఇష్టమే ఈరోజు కృష్ణ గారు పుట్టినరోజు అనుకోండి ఈరోజు ఆయన అభిమానిస్తే ఆయన పోస్ట్ పెడతాం ఎన్టీఆర్ గారి కోసం ఎన్టీఆర్ గారి కోసం అన్ని పోస్టులు పెడతాం అందరి కోసం ఆలోచిస్తాం ఇంకా ఇండస్ట్రీ మందే అని ఫీల్ అవుతాం మన ఇండస్ట్రీ మనం ఒక 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 వింగ్ అని దానికి మనం ఏం చేయగలం చెప్పండి అదే మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ అన్నారు వింగ్ అన్నారు అదే ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఎక్కడ సపోర్ట్ వచ్చారు మీరు మా అసోషన్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు వాళ్ళ ఇష్టం అది అంటే ఇప్పుడు రాజ్యాంగం అందరికీ కొన్ని హక్కులు కల్పిస్తుంది ఇప్పుడు నేను ఇండియన్ సిటిజన్ సో నాకు వాక్ స్వాతంత్రం ఉంది నేను ఓన్లీ మా అసోసియేషన్ సొంతమైన వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ బయట చాలా ఉన్నాయి ఈవిడికి డిజిగ్నేషన్స్ అని మొన్న పోరాటంతో వాళ్ళకి కూడా అర్థమై ఉంటాయి అంటే ఈవిడ ఫైటింగ్ స్పిరిట్ తెలుసు వాళ్ళకి నేను బైట్ చేస్తానని తెలుసు చాలా విషయం క్రిస్టియన్స్తో ఫైట్ చేస్తానని తెలుసు ఎప్పుడు పాస్టర్స్తో గొడవలు పడుతుంది మా మా హిందుత్వం అని చెప్పేసి అని తెలుసు వాళ్ళకి అంటే దొంగ పాస్టర్స్తో గొడవ పడతా కొంతమందితోనే అందరు క్రిస్టియన్స్తో నేను ఫైట్ చేయను అందరితో ఎవరితో అన్ని మతస్థులు ఫైట్ చేయను ఎక్కడ రాంగ్ ఉంటే అక్కడే అంటే వాళ్ళు మబ్బి పెట్టే వాళ్ళని పట్టుకుంటున్నారు సో ఇది తెలుసు వాళ్ళకి అందుకని మా అసోసియేషన్ ఎన్నికల టైంలో కూడా కొంతమంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కొన్నిసార్లు ఆసోసేషన్కి వెళ్ళి ఈవెంట్ తీసేయండి ఇప్పుడు కరెక్ట్ కాదు మమ్మల్ అందరు తెలుస్తుందని చెప్పి సో వాళ్ళు కూడా ఆలోచించడం కాకపోయినా ఇలా వచ్చిందని తెలుసు ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మొత్తం అంతా అనుకున్నారో బయట నా గురించి వాళ్ళకి తెలిసేది కొంచెమే విని ఉంటారు అంటే బయట నేను ఏం చేస్తాను హిందుత్వం కోసం పని చేస్తానని తెలుసు అలాగే ఈ రా రాజకీయ అంటే రాజకీయ పరంగా కొంచెం తెలుసు అలాగే మన యాదవ్ స్కూల్ నుంచి కొంచెం నేను నాయకురాలుగా ఉన్నాను యాదవ్ సంఘంలో అన్నది వాళ్ళకి తెలీదు ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది ఇప్పుడు ఏంటంటే యాదవ్ సంఘంలో నాయకురాలుగా ప్లస్ హిందుత్వవాదిగా మామూలుగా అన్నిట్లో అన్నిటిలో సోషల్ యాక్టివిస్ట్గా హిందూ యాక్టివిస్ట్గా వెళ్తాను కదా ఇదన్నీ కలిపి బయటకు వచ్చేసరికి నేను ఈ వీటి పరిమీదొస్తే వాళ్ళు ఏంటంటే మా అసోసియేషన్ మాకు సంబంధించిన వ్యక్తి మా అసోసియేషన్ వ్యక్తి మా అమ్మాయి మా మీద ఫైట్ చేస్తుంది మా మీదకి అగ్నేస్ట్ వెళ్తుంది అన్న దీనిలో వెళ్ళిపోయారు వాళ్ళు అలా వచ్చింది సో వాళ్ళ దీనిలో వాళ్ళది కరెక్టే కావచ్చు బట్ నాది నేను ఆ విధంగా వెళ్ళలేదని నేను క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే నేను అలా వెళ్తే ఎక్కడద్దరు నేను క్లెయిమ్ చేయాలి టీవీలోనో డిబేట్లోనో ఎస్ నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా వచ్చానండి నేను చెప్పాలి నేను ఎప్పుడు చెప్పలేదు కనీసం నేను మా అసోసియేషన్ పేరు కూడా తెలియదు అక్కడ ఎన్టీఆర్ గారిని కూడా నేను ఎక్కడ నేను ఆయన గించపరచు సో నాకు ఏ విధంగా మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు నేను ఆయన ఆయన గౌరవానికి ఏం భంగం పాటించలేదు నాకు ఓన్లీ కృష్ణ పరమాత్మ రూపంలో పెడుతున్నదే అబ్జెక్షన్ తప్ప నాకు ఇంకా ఆయన అడుగులు కానీ ఎంత పెట్టండి నేనే ఫస్ట్ వెళ్ళి పువ్వులేస్తా అంత ఇది నాకు పిచ్చి అలాంటిది కృష్ణ రూపాన్ని తప్ప నేను ఇంకేం అబ్జెక్ట్ చేయలేదే అలాంటిది మీరు నన్ను ఈ విధంగా నన్ను అసలు షోకాజ్ అనేది మీరు ఇవ్వకూడదు ప్రకారం అసలు షోకాజ్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం అవ్వలేదండి అనేది కమిటీలో ఒకటి ఉంది ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు కానీ గొప్ప వ్యక్తుల గురించి కానీ టీవీ డిబేట్స్కి వాటికి వీటికి వెళ్ళదు ప్రతి ఒక్కరు ఎక్కి మాట్లాడుతున్నారు అవన్నీ రచ్చ జరగకూడదని ఒకటి పెట్టి ఉంటారు బట్ నా నా కాన్సెప్ట్ వేరు ఇక్కడ మామూలుగా నేను ఎవరినో పిలిచి ఎవరో ఒక పెద్ద హీరో గురించి వాళ్ళ గురించి నేను టీవీలో రచ్చ చేస్తూ నేను ఇలా తిట్టి అలా తిట్టి వాళ్ళని ఏదైనా బురద వేస్తే అది నా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను బురదేయట్లేదు నేను కాజ్ మాట్లాడుతున్నాను ఒక సోషల్ కాజ్ ఫ్యూచర్ జనరేషన్ కోసం తెలియజేయడం కోసం ఇది కానీ ఇలా స్టార్ట్ అయితే ప్రతి హీరో ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారండి ఆయన కృష్ణ వేషం వేశారు హర్నాథ్ గారు వేశారండి అలాగే చాలా మంది వేస్తున్నారు వాళ్ళందరూ ఫోటోలు అని చెప్పి ప్రతి అభిమానులు వస్తే ఒక కృష్ణుడు మేము కృష్ణుడు వేశారు మా అబ్బాయిని అని వాళ్ళు పెట్టేస్తారు అనుకోండి ఏం చేస్తారు అదే లకారం ట్యాంక్ బండ్లో సెక్యులర్ ప్రభుత్వం ఈయన కృష్ణ ఉన్నారు కాబట్టి ఓకే కృష్ణ గారు పుట్టినరోజు వచ్చింది కృష్ణ గారికి జీసస్ వేసారు జీసస్ వేస్తే జీసస్ నేను కూడా పెడతాను క్రిస్టియన్ వస్తారు ఇస్తారా ఇస్తారా అని అడుగుతారా అది ఒకటి తర్వాత ఇంకొకరు వస్తారు నేను ఎక్కడ పెడతాను అది పబ్లిక్ ప్లేస్లో మీరు ఇవన్నీ పెట్టడం అసలు లేదా వుడ్డుని పెట్టుకోండి అని చెప్తే మీరు లోపల ఎలా పెడతారు ఫస్ట్ అది కూడా అది అది తెచ్చారు పర్మిషన్ మొన్న పర్మిషన్ కొట్టేసింది ఇంటికి కొట్టేసింది ప్రభుత్వం అంటే కోర్టు ఎందుకు ఆయన అసలు ఇచ్చిన అయినా చల్లదు అది మీరు ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు పర్మిషన్ పని రాదు అండి పర్మిషనే అన్నారు అది కూడా వుడ్ని పెట్టమన్నారు ఈ లోపల పెట్టారు ఇవన్నీ తప్పులే సో నా సంబంధం లేదు ఇంకా కోర్టు చూసుకుంటారు నేను వస్తే నేను నాకేం అబ్జెక్షన్స్ లేవు ఎందుకు నాకు ఓన్లీ కృష్ణ రూపం రాముడు రూపం అంతే అంతేగాని ఆయన నేను అనట్లేదు ఇప్పుడు ఇప్పుడు కోర్టు నుంచి పర్లేదు ఆ విగ్రహాలు స్టార్ట్ చేసి ఎన్టీఆర్ గారి కృష్ణ రూపంలో పెట్టుకోవచ్చు అంటే మీ మీ ప్రయత్నం అయిపోతుందా లేదండి లేదు సుప్రీం కోర్టుకనే వెళ్తాం ఒకేలా అక్కడ కూడా ఓడిపోతే ఓడిపోదండి ఓడిపోయే అవకాశం లేదు దేవుడు ఎప్పుడు ఓడిపోడు